హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని భావిస్తున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ లవ్ సోనాక్షి. సారీ అండి, లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కొన్ని కారణాల వల్ల చాలా గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటాము. ఈసారి మేము మా అమ్మూని అలా నెక్లెస్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ ఇలా అన్నిటినీ ఒకే రోజు చూపిద్దామని బయలుదేరాము. సో మేము చేసిన ట్రిప్ వీడియోని మరి చూసేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం మా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో లేజర్ షోని ఇంక్లూడ్ చేశాము. లేజర్ షో చివరిలో ఎంతో అద్భుతంగా ఉంటుంది, కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. సార్, మేము క్యాబ్లో మా ఇంటి నుండి నెక్లెస్ రోడ్కి బయలుదేరాము. నెక్లెస్ రోడ్లో దిగి బైవాక్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ గార్డెన్స్, అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ నుండి లుంబిని పార్క్లోకి లేజర్ షో చూపిద్దామని అనుకున్నాము. నిజంగా సెక్రటేరియట్ కొత్త భవనాన్ని చూడగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయిలో దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దారని ఎవరికైనా అనిపిస్తుంది. అమ్మూకి బిల్డింగ్ చూపించి ఇదే సెక్రటేరియట్ అని చూపించాము. తను సెక్రటేరియట్ని చూసి వావ్ అన్నది. సెక్రటేరియట్ దగ్గర ఒక అతను మామిడి పండ్లను అమ్మే వ్యక్తి కనపడగానే తను మామిడి పండ్లను తినాలని అనుకుంది. తనతో పాటు మేము కూడా మామిడి పండ్లను తిన్నాము. మామిడి పండ్లను తిన్న తర్వాత ఫుట్పాత్ మీదుగా ఎన్టీఆర్ గార్డెన్స్ వెళ్లే దారిలో చిలక జోషం చెప్పే వ్యక్తి కనిపించాడు. అక్కడ చిలకను చూడగానే మా కెమెరాలు బంధించాము. అమ్మూకి చిలక జోషం చెప్పించాము. చిలక జోషం చెప్పే వ్యక్తి అమ్మూది లక్ష్మీ కళ అని, జీవితం ఎంతోగానో బాగుంటుందని చెప్పగానే నాకు మా వారికి ఎంతో ఆనందం కలిగింది. అలా ఆనందంతో ముందుకు సాగాము. చిలక జోషాన్ని నమ్మడం నమ్మకపోవడం విషయం అటు ఉంచితే మన పిల్లల గురించి ఎవరైనా మంచి చెప్తే ఎంతో ఆనందిస్తాం. ఎన్టీఆర్ గార్డెన్స్కి చేరుకున్నాము. బేబీ బోట్ ఎక్కించాలనుకున్నాము. ఈ బేబీ బోట్ని ఎన్టీఆర్ గార్డెన్స్లో రీసెంట్గా పెట్టారనిపించింది. ఎన్టీఆర్ గార్డెన్స్లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కలిగించే ఎన్నో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. లైక్ కొలంబస్, మ్యావరిక్ థ్రిల్ రైడ్, డ్రీమ్ గర్ల్, పిల్లల కోసం బేబీ బోట్స్, 100 హౌస్ లాంటివి ఉన్నాయి. అయితే మేము ముందుగా చూడకుండా టికెట్ తీసుకునేసరికి అమ్ము క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చింది. హాఫ్ అన్ అవర్ తర్వాత అమ్ము బోట్ ఎక్కింది. ఈసారి అమ్మ ఒక్కతే వెళ్ళినా కానీ డాషింగ్ కార్ల లాగా భయపడలేదు. అక్కడ జస్ట్ 100 రూపీస్కి 15 మినిట్స్ బోట్ ఇచ్చారు. అమ్ము ఆ బోట్ని బాగా ఎంజాయ్ చేసింది. ఆ
తర్వాత మా అమ్మ అక్కడే ఉన్న ఫుడ్ స్టాల్లో ఉన్న పిజ్జాని చూసి కావాలని అడిగింది. ఇక మా ఆయన ఆగుతారా అలా కూతురు అడగగానే ఇలా తెచ్చేశారు. అమ్ము పిజ్జాని ఇష్టంగా తిన్నది. ఎన్టీఆర్ గార్డెన్స్లో ఫుడ్ స్టాల్ దగ్గర టేబుల్ని కార్ మోడల్లో డిజైన్ చేశారు, అది మనకు నచ్చుతుంది. మేము అక్కడే తిన్నాము. ఆ తరువాత లేజర్ షోకి టైం అవుతుందని అనుకుని లుంబిని పార్క్ బయలుదేరాము. ట్యాంక్ బండ్ లెఫ్ట్ ఫుట్పాత్ నుంచి వస్తుండగా కొత్తగా స్టార్ట్ చేసిన ఫౌంటైన్ షో దగ్గర చాలా క్రౌడ్ ఉండడంతో మేము కూడా ఫౌంటైన్ షో 15 మినిట్స్ వరకు చూసాము. అది ఎంతో బాగుంది. ఆ షో ఈవినింగ్ టైం 7 నుంచి 4 షోస్ కండక్ట్ చేస్తారంట. విద్యుత్ కాంతుల వెలుగులతో దేదీప్యమానంగా వెలుగుతున్న సెక్రటరేట్ని మరొకసారి చూడండి. నిజంగా లేజర్ షో చాలా బాగుంది. హైదరాబాద్ ఎలా ఆవిర్భవించింది దగ్గర నుంచి భాగమతి ప్రేమ, అలాగే భక్తరామదాస్ చరిత్ర, టాలీవుడ్ గురించి, మ్యూజిక్ గురించి ఇలా ఎన్నో స్టోరీస్ని లేజర్ షోలో చూపించారు. లేజర్ షోలో చివరి 5 నిమిషాలు ఎంతో హైలైట్గా నిలుస్తుంది. ఆ 5 నిమిషాలు ఫాస్ట్ బీట్ మ్యూజిక్కి లేజర్ లైట్స్ ప్లే చేయటం మన కళ్ళను రెప్పాడించకుండా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి.
చూసారు కదండి లేజర్ షో ఎంత బాగుందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. అవునండోయ్, అమ్మో ఇంకా తన మామ శరత్ అంటే నా తమ్ముడు కొద్ది రోజుల్లో ఫన్ షార్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాము. దయచేసి వాచ్ చేయండి. ఆల్రెడీ ఒక వీడియో చేశారు. దయచేసి మా ఛానల్ పేజ్ నుంచి చూసి ఎంజాయ్ చేయండి. సిరీస్ కంటిన్యూ చేస్తాము. నెక్స్ట్ వీక్ మరి ఒక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.